దివ్యాత్మ మిత్రులకు అనంతకోటి ఆత్మ ప్రణామములు. నా పేరు బిల్లకుర్తి శ్రీనివాసరావు. అది విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం చింతల గ్రహాల గ్రామం. 97వ సంవత్సరంలో ఈ అద్భుతమైనటువంటి ధ్యాన మార్గంలోకి ప్లమశెట్టి వెంకటరావు గారి ద్వారా పాంప్లెట్ నా దగ్గరికి రావటం, ఆ పాంప్లెట్ చదివిన తర్వాత ధ్యానం గురించి డాక్టర్ జిగే గారి దగ్గరికి వెళ్ళటం, వారు ముఖతాగా శ్వాసమిధ్యాస సాధన ప్రారంభించడం జరిగింది. ఆ రోజుల్లో నా యొక్క జీవితము చాలా అతలాకుతంగా ఉండేది. రెండు కాళ్ళు లేకపోయినా ఆర్థిక సమస్యలతో కుటుంబ బాధలతో పరిగెత్తుతూ ఉన్నటువంటి ఆ తరుణంలో కాళ్ళు లేవు, ఏమీ సాధించలేను, ఏమీ చేయలేను అన్న ఒక నిరాశ నిస్పృహలతో నేను కదులుతున్నటువంటి రోజులవి. తర్వాత అలా నెమ్మనెమ్మదిగా నా ధ్యాన సాధన చేసుకుంటూ వెళ్తున్నాను. 2010లో మా మేడం 108 డేస్ సింహాచలంలో జరుగుతున్నాయి, అక్కడికి మీరు రాగలరా లేదా అని నేను ముందు వెళ్ళి అక్కడ చూసి వస్తానని చెప్పేసి నా భార్య సుమతి గారు వెళ్ళి రావటం జరిగింది. తర్వాత మేము అప్పటికి మాకు 2 పిల్లలు, ఆ చిన్న పిల్లలు ఇద్దరిని తీసుకొని సింహాచలంలో మరి సింహాచలం దేవస్థానం సూపరింటెండెంట్ గారు అయినటువంటి విశ్వజ్ఞాన యోగీశ్వరులు జ్ఞానేశ్వరులు ఆనంద్ కుమార్ గారు అక్కడ 108 డేస్ నిరంతర అఖండ ధ్యాన సాధన ప్రారంభం చేశారు. ఆమె వెళ్ళి చూసి వచ్చిన తర్వాత నేను ఆ రోజుల్లో అప్పటికే నేను భిక్షాటం చేసుకుంటున్నాను. ఈరోజు సమాజంలో ఎలా అంటే ఆర్థికంగా ఏ రకమైనటువంటి వెనకాతల బ్యాక్గ్రౌండ్ లేకపోతే ఆర్థిక సమస్యలతో భోగించలాడుతున్నప్పుడు ఏమీ లేని వారికి ఈ సమాజము ఈ సంఘము ఎలాంటి ఆదరణ ఇస్తుందో అది అందరికీ తెలిసింది. ఆధ్యాత్మిక మార్గంలో నన్ను ఎంతో అద్భుతంగా నా కుటుంబం నన్నే కాదు అనేక మందిని మరి ఆధ్యాత్మికంగా వెన్ను తట్టి మరి అందరికీ అక్కడ అఖండ ధ్యానం యొక్క గొప్పదనాన్ని అఖండ ధ్యానంలో పాల్గొనే ఒక అద్భుతమైనటువంటి ఒక దివ్య భాగ్యాన్ని మాకు అందించారు. వారు 108 రోజులు అక్కడ పూర్తి చేసుకున్న తర్వాత అక్కడే నా జీవితము ఆధ్యాత్మిక ప్రయాణ మార్గంలో అడుగులు వేసుకుంటూ వారి సన్నిధిలో ధ్యాన జ్ఞాన అక్షరాలు దిద్దుకుంటూ మరి కదులుతున్నటువంటి రోజులు. ఒక అద్దె గొంపలో అద్దె కట్టలేని పరిస్థితిలో ఉన్న నాకు భిక్షాటం చేసుకుని వచ్చి ఆ అద్దె కట్టుకునే దినాలు చాలా కష్టం, చాలా ఇబ్బంది. ఆ ఇంట్లో కనీసం కూర్చోడానికి ఒక చాప కానీ కుర్చీ కానీ లేవు. చాలామంది ధ్యానులు కూడా వచ్చేవారు, వారు కూడా చూసి వెళుతుండేవారు అంతే. కానీ ఒక అద్భుతంగా ఎలా అంటే ఒక సింహాచలంలో ఒక సూపరింటెండెంట్ ఒక ఆఫీసర్ స్థాయిలో ఉండి ఒక నార్మల్ వ్యక్తిగా ఒక మానవత్వం ఉన్న ఒక వ్యక్తిగా సహజంగా ఒక గురువు యొక్క గొప్పతనం వారి యొక్క దృష్టి వారి యొక్క స్పర్శ వారి యొక్క ఆరాలో ఎంత మార్పు జరుగుతుందో అన్నది నా జీవితంలో నేను అనుభవపూర్వకంగా అనుభూతి పొంది అనుభవించాను. ఆ రోజుల్లో వారు ఎప్పుడు అనుకుంటే అప్పుడు వచ్చేవారు, చక్కగా మాకు ఎంతో గైడ్ చేసి రాత్రంతా కూడా మేము వారి సాంగత్యంలో వారి సన్నిధిలో ధ్యాన సాధన చేయటము. ఆ అఖండ ధ్యానం యొక్క గొప్పతనం ఈరోజు ఏమీ లేని ఒక అద్దెకొంపలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని ఒక అద్భుతమైనటువంటి ఒక ధ్యాన ఒక పిరమిడ్ శక్తి క్షేత్రాన్ని నెలకొల్పే స్థాయికి ప్రాపంచికంగా మరి అన్ని విధాలుగా అన్నింటినీ ఎదుర్కొని నిలబడే స్థితికి నన్ను తీసుకొచ్చినటువంటి గురువు నా ప్రథమ గురువు నా ఆధ్యాత్మిక జ్ఞాన అక్షరాలు దిద్దినటువంటి గురువు ఆనంద్ కుమార్ గారు. వారి స్నేహము స్నేహమే అంటాను నేను వారిని ఎప్పుడూ ఒక మిత్రులుగానే ప్రతి ఈరోజు కూడా వారు ఎప్పుడూ కూడా ఆ మిత్రత్వంతోనే మరి ఎంత అద్భుతం అంటే ప్రతి ఒక్కరూ కూడా వారి సాంగత్యంలో ఆ 108 డేస్లో పాల్గొన్న వారందరూ కూడా ఈ పిఎస్ఎస్ మూమెంట్లో అక్కడక్కడ అనేక రకాల మరి ఒక ట్రెండ్గా చెప్పుకోవచ్చు, ఒక్కొక్కరు ఒక్కొక్క స్థితిలో ఒక్కొక్క స్థాయిలో వారు ఎదిగారు అనడానికి ఆ 108 డేస్ యొక్క మూల స్తంభము మూల శక్తి యొక్క క్షేత్రం యొక్క గొప్ప శక్తి అది. 108 డేస్లోనే మేమంతా కూడా మరి తీర్చిదిద్దబడిన ఒక విద్యార్థులము. ఇప్పటికీ వారి చెంత మేము విద్యార్థులమే, వారి మిత్రులమే, వారి శిష్యులమే మేము. వారి అంత అద్భుతమైనటువంటి వారి యొక్క కరుణ ప్రేమ మా మీద అందరి మీద మనందరి మీద కూడా చూపిస్తున్నారు. ముఖ్యంగా నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్పదలుచుకున్నానంటే నేను 2010లో
వారిని ఎలా చూసినా ఇప్పటికీ అలాగే ఉన్నారు. ఇప్పటికీ ఆ కరుణ, ఆ ప్రేమ అది ఎప్పుడు చెక్కు చెదరకుండానే ఉంది. గురువుల యొక్క గొప్పతనం ఇది. భౌతికంగా మన ఎదురుగా ఉన్నా సూక్ష్మంగా వారు వెన్ను తట్టి నడిపించినటువంటి కారుణ్యమూర్తి ఆనంద్ కుమార్ గారు, వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్ ఇంత అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ, నమస్తే సార్.